हाय फ्रेंड्स, मनं चूस्तुन्न प्रापर्टी वच्चेसरिकी इदोक जी प्लस वन फोर बीहेचके हाउस अंडी। चाला प्राइम लोकेशन उन्न हाउस। फस्ट आफ् आल ई हाउस वच्चेसरिकी मनकी टोटल गा फाइव पॉइंट्स अयिते क्लोज चेस्तानु नेनु। पर्मिशन्स, लोकेशन्स, हाउस यॉक हाइलाइट्स, अलागे कांटाक्ट डीटेल्स, ई फाइव पॉइंट्स चेप्पेसी नेनु ई हाउस अयिते क्लोज चेस्तानु, ई वीडियो अयिते क्लोज चेस्तानु अन्नमाट। इक ई हाउस वच्चेसरिकी मनकी नार्थ फेजिंग तो हाउस अंडी। फेजिंग लो 30 फीट रोड अयिते उंदी, नार्मल रोड अयिते उंदन्नमाट। जीहेचएमसी अप्रूव्ड हाउस, एलआरएस फुल पेड चेसिन लैंड लो अयिते प्लाट लो अयिते हाउस कट्टडं जरिगिंदन्नमाट। मुनिसिपल पर्मिशन तो अयिते हाउस कट्टडं जरिगिंदंडी। 100% क्लियर टाइटल तो मीकु अन्नी लिंक डाक्युमेंट्स अयिते अवेलेबल उंटाई। मीकु ईजीगा बैंक लोन वस्तुंदन्नमाट। 4 BHK हाउस अंडी। ग्राउंड फ्लोर लो 2 BHK, अलागे फस्ट फ्लोर लो 2 BHK। सपरेट सपरेट पोर्शन्स अयिते इव्वडं जरिगिंदी। చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అన్నమాట ఇది. మన మెయిన్ గేట్ నుంచి వెళ్ళంగానే స్పేసియస్ పార్కింగ్ అయితే ఇచ్చారు. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, దాంతోపాటుగా మున్సిపల్ మంజీర వాటర్ కనెక్షన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఇక గ్రౌండ్ ఫ్లోర్ విషయానికి వస్తే 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి స్టోరేజ్ కోసం ర్యాక్స్ ఇచ్చేసారు. అలాగే గల్లీ సైడ్కి వెళ్ళడానికి మనకి మధ్యలో డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి వైట్ గ్రానైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది ఇప్పుడు మనం చూసేది. ఈ డోర్స్ వచ్చేసరికి కామన్ వాష్రూమ్ యొక్క డోరు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఒక బెడ్రూమ్, దానికి క్వైట్ ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ ఉంటుందన్నమాట. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి నాగారం అనే ఏరియాలో ఉందండి. మెయిన్ రోడ్కి వచ్చేసరికి మీకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. అప్రాక్స్గా మనకి 300 మీటర్స్ దూరంలో ఉంటుంది హౌస్ ఇది అన్నమాట. నాగారం సికింద్రాబాద్ కిందకు వస్తుందండి. ఇది నాగారం మున్సిపాలిటీ కిందకు వస్తుంది, సికింద్రాబాద్ కిందకు వస్తుందన్నమాట మాకు నియోజకవర్గం. అలాగే ఈ హౌస్కి వచ్చేసరికి మనకి పర్మిషన్ చెప్పానండి, 100% క్లియర్ డీటెయిల్తో వస్తుంది. వాస్తు ప్రకారం అయితే హౌస్ కట్టడం జరిగిందండి. వాస్తు కంప్లైంట్స్ అయితే దాదాపుగా రాకుండా అయితే చూసుకున్నారు. దానికోసమే మనకి చుట్టూతో అయితే మనకి కాంపౌండ్ వాల్, చుట్టూతో అయితే మనకి స్పేస్ వదిలిపెట్టి హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చుట్టూతో కాంపౌండ్ వాల్ ఉంటుంది హౌస్కి, అలాగే స్పేసియస్ పార్కింగ్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అండి. ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ సింక్ వస్తుంది. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు, స్టోరేజ్ కోసం ర్యాక్స్ ఇచ్చేసి స్మాల్ విండో ఇచ్చారు. సీలింగ్ వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటికి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్ సైడ్ వచ్చేసరికి ఇంకో విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం. ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట. ఇది వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. డోర్స్ వచ్చేసరికి మనకి ఇండియన్ డెకోర్తో అయితే చేయడం జరిగిందని, వాటికి గ్లాసిక్ లాంటి పేపర్తో అయితే మనకి లామినేషన్ చేయడం జరిగిందనమాట వాటికి. ఇది వచ్చేసరికి మనకి పూజా రూమ్ అండి. పూజా రూమ్కి వచ్చేసరికి మనకి సపరేట్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. వైట్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే స్మాల్ విండో కూడా ప్రొవైడ్ చేశారు ఫర్ వెంటిలేషన్ కోసం. చూడొచ్చు మీరు, కొంచెం గ్యాప్ వదిలిపెట్టేసి పూజా రూమ్కి ఏదైతే గ్యాప్ ఇచ్చేసి కిచెన్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ రూమ్ చూడండి మీరు, చాలా స్పేసెస్ ఉంటుంది, చాలా ఓపెన్ కిచెన్ లాగా ఉంటుంది. మధ్యలో డోర్ ఉంటుందన్నమాట. యాజ్ పర్ వాస్తు ప్రకారం ఈ డోర్ నుంచి కూడా మనకి వాష్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు. అవుట్ సైడ్ వాష్ ఏరియాకి అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి కబోర్డ్స్ చేపించుకోవడానికి కిచెన్ ఏరియాలో అయితే మనకి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి సింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది, వాషింగ్ సింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది టోటల్గా మనకి కిచెన్కి సంబంధించినదండి. ఇది టోటల్గా 2 BHK అయితే చూసాం, విత్ పూజా రూమ్ అయితే ఉంది. ఇది పార్కింగ్ అండి. ఇక్కడ ఇక్కడ కూడా మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడొచ్చు మీరు, ఇక స్టెప్స్ అయితే పక్కన ఇవ్వడం జరిగింది. స్టెప్స్కి వచ్చేసరికి మనకి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి గ్రౌండ్ ఫ్లోర్ లాగానే 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ హౌస్ వచ్చేసరికి మనకి 133 గజాల్లో కట్టిన హౌస్ అండి. నార్త్ ఫేజ్ హౌస్. ప్రైస్ వచ్చేసరికి మనకి 50 లక్షలుగా చెప్పడం జరుగుతుంది. అది కూడా నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది మీరు హౌస్ విజిట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఓనర్తో అయితే జరుగుతుంది. ఫోన్లో అయితే కాంటాక్ట్ చెప్పడం అయితే కుదరదండి. మీరు చూసిన తర్వాత డిపెండ్స్ అపాన్ యువర్ ప్రొఫైల్ అండ్ యువర్ క్లోజింగ్ పేమెంట్ మోడ్ని బట్టి అయితే మనకు నెగోషియేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి సెమ్ యాజ్ ఇట్ ఈస్ గ్రౌండ్ ఫ్లోర్ లాగానే 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది.
సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట. 100% క్లియర్ టైటిల్తో వస్తున్న ప్రాపర్టీ అండి ఇది. ఫ్రెండ్స్ మీరు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ వస్తుందండి, అప్పుడు ఆ గంట సింబల్ని క్లిక్ చేయగానే నోటిఫికేషన్స్ ఆల్ అని వస్తుంది, ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేమేం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే ఫస్ట్ మీరు చూసి మీ బడ్జెట్లో మీకు నచ్చిన ఏరియాలో ఉంటే మీరు డెసిషన్ ఫస్ట్ తీసుకోవచ్చు అన్నమాట. మనకి అర్జెంట్ సెల్ ప్రాపర్టీస్ కూడా కొన్ని అర్జెంట్గా వస్తాయండి, అలాంటి ప్రాపర్టీస్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అవి 1 or 2 డేస్లోనే సేల్ అయిపోతాయి కాబట్టి అలాంటివి కూడా మిస్ కాకుండా ఉండాలి అంటే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మంచి ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అలాగే మీరు మాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే కింద జాయిన్ బటన్ ఉంటుంది, ఆ జాయిన్ బటన్ని క్లిక్ చేసి మాకు మీరు సపోర్ట్ చేయొచ్చు. ఇది బెడ్రూమ్ అండి, చూడొచ్చు మీరు పైన స్టోరేజ్ కోసం మనకి స్పేస్ కూడా వదిలిపెట్టేశారు, అలాగే వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట. ఈ రైట్ సైడ్ అయితే ఇది వచ్చేసరికి, ఈ డోర్ వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ యొక్క డోర్ అండి ఇది. చూడొచ్చు మనకి ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేస్తారు, టైల్స్ అయితే యూజ్ చేశారు, అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది, గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్ని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. ప్రైజ్ వచ్చేసరికి ఇంకోసారి చెప్తున్నానండి, ప్రైజ్ 50 లక్షలుగా చెప్పడం జరుగుతుంది. మీకు ఆల్మోస్ట్ ఆల్ 80% వరకు లోన్ అనేది వస్తుంది, డిపెండ్స్ అపాన్ కస్టమర్ ప్రొఫైల్ అండి. మీ ప్రొఫైల్ మీద బేస్డ్ అయి ఉండి ఈ ఇల్లు యొక్క డాక్యుమెంట్స్ పెడితే మీకు 80% లోన్ వస్తుంది. కేవలం మీరు 20% కట్టుకొని మిగతాది అనేది మీరు ఈఎంఐ లోపం కట్టుకోవచ్చు. 100% క్లియర్ టైటిల్తో ఉంది కాబట్టి మీకు ప్రతి బ్యాంకులో అయితే లోన్ వస్తుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు మనం. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు, సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే మనకి ఎల్ఈడి లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా. ఈ డోర్ వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ యొక్క డోర్ అండి, చాలా స్పేసెస్కి అయితే రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ అనేది, అలాగే గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్ని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. చూడొచ్చు మీరు ఇది వచ్చేసరికి మనకి వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. టోటల్గా ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిందండి, ఇక్కడ ఒక పూజారంతో పాటు మనకి కిచెన్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తారు. సేమ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లాగానే ఉంటుంది, ఎటువంటి చేంజెస్ అయితే ఉండదు మీకు. 100% క్లియర్ టైటిల్తో వస్తున్న ప్రాపర్టీ అండి ఇది, జిహెచ్ఎంసీ అప్రూవల్తో వస్తుంది, అలాగే నాగారం మున్సిపాలిటీ అప్రూవల్తో వస్తుంది అన్నమాట ఇది. అలాగే ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ల్యాండ్లో అయితే హౌస్ కట్టడం జరుగుతుంది, మీకు లోన్ కూడా ఈజీగా వస్తుంది అన్నమాట. హై క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగిందండి, మంచి ఏరియాలో ఉంది, మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, అలాగే బస్ స్టాప్స్కి, స్కూల్స్కి, షాపింగ్ మాల్స్కి నియర్ బై ఉంటుంది అన్నమాట. మనం పక్కన డోర్ నుంచి వచ్చేస్తే ఇలా వాష్ ఏరియాకి వచ్చేస్తాం. చూడొచ్చు మనకి చుట్టూ హౌజెస్ కనబడుతుంటే మీరు గమనించినట్టయితే, అలాగే టోటల్ టెరెస్ వ్యూ చూపించి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. టోటల్ టెరెస్ వ్యూ చూడనే టెరెస్ కూడా మనకి రూఫ్ అనేది కవర్ చేయడం జరిగింది, డస్ట్ అలాగే డైరెక్ట్ సన్లైట్ మనకి పడకుండా రూఫ్ అయితే కవర్ చేశారు. ఈ హౌస్ వచ్చేసరికి మనకి పిల్లర్స్తో కట్టిన హౌస్ అండి ఇది, అలాగే వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రవర్తన మళ్ళీ కలుస్తాను, అప్పటివరకు హ్యావ్ ఎ గ్రేట్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్.